నువ్వే అంటేవి కా మరి దగ్గు దగ్గు ఉంటుంది. శేణి పొంటి నడుచుకొచ్చి చిన్నది చూడురి ఎండ కొడుతుందని క్యాబ్ పెట్టుకున్నా. బుడ్డాని ఖర్చు పెట్టిన ఊరు దాటడం అయిపోయింది. ఊర్వా ఇప్పుడు మా ఇంటి నుంచి ఊర్వా ఊరు దాటి చేనకి వెళ్ళేది అంతా చూపిస్తున్నా కదా. ఇల్లు లాడికి లాస్ట్ ఇప్పుడు చేనికి అనమాట. తొందరగా వద్దామని అనుకున్నాం కానీ అదో పని ఇదో పని చేసే వరకు పిల్లలతో కాలేదు. ఇప్పుడు ఒకటైంది సుశాంత్ కాలే సుశాంత్ పోయిండు. రిత్విక పొమ్మంటే పోలేదు, మాతోనే నడుచుకుంటూ వస్తుంది. సరే తీయని నడుచుకుంటా ఎత్తుకొని వెళ్తున్నాం అనమాట. మేము కూడా బండి మీద వెళ్దాం అనుకున్నాం, వీడియో కోసం నడుచుకుంటూ వస్తున్నాం. బుడ్డదాన్ని ఇక్కడ వచ్చిన తర్వాత ఎత్తుకోవాలంటే నేను ఎత్తుకోలేను, అందుకే వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు. ఇది వచ్చేసి చెరుకు అనమాట, కట్ చేసిన తర్వాత ఇది చిన్నగా ఉంది చెరుకు. ఇగో మన దగ్గర ఏమంటారు అంటే ఇది ఏమంటారు దీన్ని ఏమో అంటారు నాకు గుర్తొస్తలేదు. ఏదో కూర అంటారు అబ్బా ఇది, దాన్ని ఏదో కూర అంటారు గుర్తొస్తలేదు. ఎప్పుడన్నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయినా చెప్తానా ఆ కూర అనమాట. బాగుంది వస్తుంది చేను ఇంటి నుండి దగ్గరనే మా చేను ఊరు దాటి మూడు చేను దాటే వరకు మా తమ్ముడు పోయిండు దూరం. మేమేమో మెల్లి నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. క్యాప్ ఏంది పెట్టుకుందా అనుకుంటారా, మాది సెండ కొడుతుంది అబ్బా అందుకే పెట్టుకున్నా. తట్టుకోలేక పొట్టిన వాళ్ళ డాడీ ఎక్కున్నాడు. రిషిక హాయ్ చెప్పే ఎండ కొడుతుంది అనే చిట్టుదా అయినా సరే ఆమె హాయ్ చెప్తుంది, ఎండ కొట్టినా సరే హాయ్ చెప్తారు. చూడుర్రి మొత్తం వీడియో రాత్రి ఫుల్ వర్షం పడ్డా మా దగ్గర ఊర్లో ఈ రాత్రి. నీ చెప్పులు నువ్వే వేసుకున్నావు లూజ్ ఎట్లయితే అయినా ఉబ్బరిస్తుంది. వర్షం పడ్డా కూడా నిన్న వర్షం పడ్డది కాబట్టి ఈ రోజు ఉబ్బరిస్తుంది. చేను దాకా పోయిందాక ఒక వీడియో, చేనికి పోయినాక ఏం చేస్తున్నామా అనేది కూడా ఒక వీడియో తీసి పెడతాం చూడుర్రి. ఓకేనా, ఇక పెద్ద వాగొస్తుంది అనమాట మా చేనికి పోయే దారి. నీళ్లు లేవల్లా వర్షాకాలంలో వస్తాయి, వర్షాకాలంలో ఫుల్ నీళ్లు ఉండేది, ఇప్పుడు నీళ్లు లేవన్నమాట. కెమెరా చేంజ్ చేయగలరా మంచిగా వస్తుంది. పెద్ద లోయ పెద్దగా అంటే మామూలుగా ఉంటుంది, ఇంకా పెద్ద లోయలు చూపిస్తా కనిపిస్తుంది. ఎండ కొడుతుంది వాళ్ళు ముందు ముందు నడుచుకుంటూ పోతారు రిత్వికని ఎత్తుకొని. నేను ఎంటకెన్ వస్తున్నా, ఇది మాత్రం అప్పుడు కందికాయ అదే ఉండే, ఇప్పుడు దున్నేసారు కాబట్టి అంత నల్లగా ఉంది చేను మొత్తం. రాత్రి వర్షం పడ్డందుకు కొంచెం మంచిగానే ఉంది, మెత్తగా నల్ల రాగడి. దగ్గరనే ఉంటది కానీ మేము మెల్లగా నడుచుకుంటా పోయే వరకు ఇంకా చేరుకుంటలేము. మా తమ్ముడు మాకన్నా ముందే వెళ్ళిపోతుండు, మేము వీడియో కోసమని మెల్లగా తీసుకుంటూ పోతున్నాం. చూసుకర్రీ మా చేను చేను చేన్లు ఊరికి మా చేనుకి మూడు చేన్ల గ్యాప్, మూడు చేన్లు దాటితే మా చేను వస్తుంది. ఇంకొక 15 రోజులు నెల అయినాక వస్తే అంత గ్రీన్గా ఉంటుంది అనమాట. పత్తి ఇంకా పెసర్లు కందిలు అన్నీ పెడతారు కాబట్టి గ్రీన్గా ఉంటుంది. ఇప్పుడేమో నల్ల మట్టి, అన్ని దున్నేసుకున్న చేనులు కాబట్టి నల్లగా ఉంది. నీళ్ళు ఉన్న వాళ్ళే పెట్టుకుంటే పచ్చగా ఉంటుంది, నీళ్ళు లేని వాళ్ళ దగ్గర నల్లగా ఉంటాయి. మన దగ్గర అన్ని చూపిస్తాం. అది నువ్వు క్యాప్ పెట్టుకుంటే ఫేస్ అంతా నల్లగా నీడొస్తుంది. మరి ఎండ బాగుంది, ఇప్పుడు బాగా వస్తుంది. బ్రైట్నెస్ తగ్గించినావు నువ్వు, క్లారిటీ. ట్రాక్టర్ తను దున్నిన వీడియో మొత్తం వీడియో పెడతా నేను, వీడియో అప్లోడ్ చేయలేదు ఇంకా. మొత్తం అంటే మొత్తం కాదు, కొంచెం మా అన్న మా తమ్ముడు దున్నుతుంటే ఈయన కూడా కొంచెం దున్నిండట. ట్రాక్టర్ తో దున్నిన చేలకైన పిల్లలు అంత రే కరెక్ట్ రో రే ఉంటేనేమో నడవగలుగుతాం. ఇది నిన్ననే దున్నిండ్రు అందుకే నడవలేక దమ్ దమ్ అయిపోతున్నాం అనమాట. దున్నిన ఇదంతా ఆడ సగం దున్నిన నేను, సగం దున్నిండట ఈ చైన్ మొత్తం.
కట్టర్తో నా వీడియో కూడా మీకు పెడతా చెప్పు. చూడుర్రీ, లైక్ చేయుర్రీ జరా. వీడియో కోసమే తిరుగుతురు, ఓకే లైక్లు అడగకూరు మీరు. మాకు తెలుసు, మాకు వీడియో నచ్చితే మేము లైక్ ఇస్తాం ఆల్రెడీ. అంతేనా? అడగకూరు అని మెసేజ్ పెడుతురు. అంతేనా? ఎవరే పెట్టింది? కొంతమంది మనం చెప్పే మనం చెప్పాలి. వీడియో నచ్చితే మేము ఖచ్చితంగా లైక్ చేస్తామని మీరు ఎవరు ఎందుకు అడుగుతారు? గిట్టి కొట్టి అడగకూడదాం. మనం చెప్పే మనం ఎట్లానే గట్ట మీదకి వెళ్ళి అడుద్దాం. ఎట్లా అడగమంటే అట్లా అడుద్దాం. పిల్లలకి ఏం చేస్తాం? పుట్టి పెరిగింది నువ్వు ఈ పల్లెటూరులో, నాకంటే నీకే తెలియాలి ఎలా నడుస్తా మంచి ఉంటుంది. ఏ దుని దాంట్లోకైనా ఎవరికైనా కష్టమేనే. అని అయినా ఇది రేవే మాడలే, నిన్ననే దున్నిండ్రు. వాన పడ్డది అమ్మో 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 కథ దా, తొందరగా పోతాం దా. ఇది వచ్చేసి చెరుకు తోట. ఇది చెరుకు చేను. ఇంకా చెరుకు పెద్ద గాలే చిన్న ఉంది. దీనికి నీళ్లు కరెక్ట్గా పెట్టలేరేమా, అందుకే మంచి గాలేదు, గ్రీన్గా లేదనమాట. ఎల్లో ఎల్లో ఉంది. నీళ్లు మంచిగా పెడితే మంచిగానే అవుతుంది. పెద్ద గానికి ఇంకా టైం పడుతుంది. ఎప్పుడు వస్తుంది? ఏం చేద్దాం, చేను చూడాలంటే పడాల్సిందే. ఎక్కువ మటుకు చేనికి మేము రాము. పెళ్ళి కాకముందు రోజు అప్పుడప్పుడు మధ్య మధ్యలో వచ్చేది, కానీ పెళ్ళి అయిన నుండి రావట్లేదు. అందుకని పోయొద్దాం మేము వచ్చి నుండి. ఇప్పుడు వచ్చి 5 రోజులు అవుతుందా? 5 రోజులు చెప్పు. ఇప్పుడు మా చేనులో ఏముండదు, మాకు వాటర్ లేవు కాబట్టి వర్షం పడితేనే మా దగ్గర పంట. అప్పటిదాకా ఏముంటుందో. ఇప్పుడు ఇప్పుడు వర్షం పడితేనే ఎందుకు ఎండకు మాడాలనా నేను ఇప్పుడు? కొంచెమే వర్షం పడితేనే మా దగ్గర పత్తి, పెసర్లు. మా చేలో మాత్రం వర్షం పడితేనే పంట కదా. పెసర్లు, కంది, మినుము, పెసర్లు, పత్తి, జొన్న, మొక్కజొన్న ఇవి పెడతారనమాట మా చేలో. మొన్నటి వరకు జొన్న ఉండే, అది అయిపోయింది. మొన్న అంటే వర్షానికి మంచు కయ జొన్న ఉండే, అది అయిపోయింది. ఇప్పుడు కాలే ప్రస్తుతానికి మా చేనులో అన్ని దున్ని నల్లగా ఉన్నాయన్నమాట. తర్వాత మా చేనులో మామిడి చెట్లు ఏమేమి ఉంటాయి ఆ చెట్లని చూపిస్తా. పనస చెట్లు అవన్నీ చూపిస్తా. వీళ్ళు చేనికి రోజు వస్తుండే. నేనైతే పొద్దున సాయంత్రం వచ్చి మంచి ఎంజాయ్ చేస్తుండని చెప్పి మేము కూడా చేనికి వచ్చినాం. చూద్దాం ఎట్లందా అని చూసేదే ఎప్పుడు, కానీ ఈసారి చూద్దామని. పెళ్ళైన నుండి ఎక్కువ రావట్లేదు. ఎన్ని మామిడికాయలు అయినాయో ఎట్లెట్లుందో చూద్దామని ఈరోజు వచ్చినాం. కానీ ఎండ మాత్రం ఫుల్ చంపుతుంది ఈరోజు. ఇదంతా చెరుకు ఉండే. ఆ చెరుకు తోట ఇందులో కందికాయ చెరుకు చెరుకు తోటలకనే వచ్చినాం. గుంజుకో అవును. ఈ చేలోనే కందికాయ ఏరింది సుశాంగం. ఆడు మాత్రం ముందే వచ్చి డాడీ డాడీ అని పిలుస్తుండే. ఆడికి చుచ్చే ముందే వచ్చిండు. వాళ్ళ తాత మక్కబుట్ట కాల్చిచ్చిండు. మక్కబుట్ట చూపిస్తుండే. చూపివ్వండి ఎట్లా వచ్చినా సుశాంత్, ఎట్లా వచ్చినా? ఏ ముడి మీద వచ్చినా? అమ్మమ్మ నువ్వు వచ్చి మీ ముడి బైక్ మీద వచ్చేది. కానీ ఇది వచ్చేసి మా కోటం, ఇదే మా కోటం. అక్కడికి అక్కడ చూపి, అక్కడ వరకు మా చేనే. అక్కడ చూపి అక్కడ లాస్ట్ వరకు. ఈ నల్లడిదంతా ఆ మామిడి చెట్టు నుండి ఇక్కడ ఆప చెట్టు నుంచి అక్కడ లాస్ట్ చెట్ల వరకు మా చేనే అనమాట. ఇంకున్నాయి 2-3 చేన్లు. కానీ ఇప్పుడు సాయంత్రం చూపిస్తా ఆ చేన్లు. ఇప్పుడు అది వచ్చేసి గడ్డి. ఇక్కడ వచ్చేసి మేకలు, అవి మాయి కావు మంది. అమ్మ ఇక ఇవి వచ్చేసి మేకలు అనమాట. మేకలు చూపి. అమ్మ ఎండ కొడుతుంది. ఇవి మన మేకలు కావు, మంది అనమాట. మేయడానికి కొట్టుకొచ్చిరా అవి ఇక్కడ వచ్చినాయి. అమ్మ ఇది వచ్చేసి మా కోటం. భయపడుతుంది దాకు. ఏమనరా ఇక్కడ రా అంటాడు. ఇప్పుడేమో షేడొస్తుంది. అవి దగ్గరకు వచ్చినాయి అనమాట. షిప్, గోటు, రెండు మేకలు, గొర్రెలు రెండు ఉన్నాయి. అలా ఒకటేనా అది? మక్కబుట్ట. ఎవరిచ్చారు? ఏ తాత? కబలు చెప్పి నువ్వే తీకున్నావా?
ఇగో కౌలి ఇవి వచ్చేసి మా ఎడ్లు. ఇది 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 ఎడ్లు, ఇది ఇది ఎద్దు. ఈ వైట్ ఈ రెడ్ ఎద్దు, అవి రెండు ఆవులు. అక్కడ లాస్ట్ అవి రెండు మధ్యలో రెండు ఆవులు. ఇవి నాలుగేనా? ఏ అప్పుడు ఐదారు ఉండే మేము అప్పుడు వచ్చినప్పుడు నాలుగే ఉన్నాయా? సంక్రాంతి ఒక మేకను పట్టుకొని వచ్చిండు, దాన్ని పరిగెత్తి పరిగెత్తి అది సుశాంత్ సుశాంత్ ఏడుస్తుండే వదిలేసి ఆడు భయపడ్డాడు. పట్టుకో పొట్టి వాడుకో. ఇది నయ్యంరా ఏమన బేట చిన్న ఉంటది. ఇక చూపి నువ్వు చూపి ఎట్లా చూపిస్తారు. పట్టుకో దమ్మట్టిండే నువ్వు పట్టుకో. అది నాకు వద్దా నువ్వు అది జత తీసుకొచ్చినా అది ఇంకొకటి అరుస్తుంది దీంతో పాటది పంపించేద్దాం. ఎరుకోయ్ బాయ్ అది.